అండ్ ఉప్పెన అనేది ఇప్పుడు ఆల్రెడీ టైటిల్ పెట్టేశారు కాబట్టి అందరూ మాట్లాడుకొని మాట్లాడుకొని మాట్లాడారు ఆ ఉప్పెన సినిమా ఉప్పెన సినిమా ఉప్పెన సినిమా అంటున్నారు కానీ బట్ అది చాలా రేర్ థాట్ అంటే ఉప్పెన అనేది ఒక సముద్రానికి సంబంధించి ఉప్పెనలా వస్తుంది అనో లేకపోతే ఉప్పెనలా ఉప్పొంగుతుందనో ఇలా ఎక్కడో వాడే ఒక రేర్ వర్డ్ సో దాన్నే మనం టైటిల్ గా పెడితే ఇది క్యాచీ వర్డ్ లా అంటే టైటిల్ పెట్టడానికి చాలా ఆలోచిస్తారు కదా ఇది క్యాచీగా ఉండాలి జనాల్లోకి వెళ్ళాలి ఈ రకరకాల థాట్స్ నుంచి అసలు ఉప్పెన ఎలా పుట్టింది టైటిల్ అంటే ఇది టైటిల్ ఏంటంటే ఆల్రెడీ ఉప్పెన అంటే చాలా మంది రాసుకుని ఉంటారండి టైటిల్ నిజంగా అంటే నాకు తెలిసి నేను టైటిల్ పెట్టిన తర్వాత అన్న మేము అనుకున్నాం అన్న నేను కూడా ఇలాంటి టైటిల్ అనుకున్నాను చాలా మంది నేను ఇది అనుకున్నా అంటే అంటే వాళ్ళ సినిమాల కన్నా వాళ్ళకి కథ కనెక్ట్ అయి ఉంటుందండి బట్ ఉప్పెన ఈ కథకి కరెక్ట్ టైటిల్ అండి ఎందుకంటే అమ్మాయిది ఉప్పెనంత ప్రేమ ఈ సినిమాలో ఆ ఉప్పెనంత ప్రేమ అమ్మాయిలది కాబట్టి అమ్మాయిల వైపు నుంచి చెప్తున్నాం కాబట్టి ఉప్పెన అనేది కరెక్ట్ యాప్ట్ అయిందండి అప్పుడు నేను ఎప్పుడో రాసుకున్నా ఇది కానీ రాసుకుని నేను మర్చిపోయా నా అసోసియేట్ అంటే అసోసియేట్ ఫ్రెండ్ రిషి అని ఉంటాడు మళ్ళీ గుర్తు చేశాడండి ఉప్పెన ఎలా ఉంటుంది టైటిల్ అంటే అరే ఒకప్పుడు నేను రాసుకున్నా ఇది అని తీసి ఇంకా ఉప్పెన పెట్టడం మొదలు పెట్టామండి అంటే చాలామంది కూడా నేను ఉప్పెన అనౌన్స్ చేసిన తర్వాత అందరూ మెసేజ్ పెట్టేవారు మేము అనుకున్నాం ఓ అంతమంది అనుకున్నారంటే అందరికి నచ్చేస్తుందేమో అనుకున్నానండి ఉప్పెనలా నచ్చేసింది అండి అందరికి అలా నచ్చేసింది ఇప్పుడు అందరికి ఎక్కేసింది ఉప్పెన అంటే ఏది కొత్తగా పరిచయం చేస్తున్న వర్డ్ ఏం కాదు వాళ్ళకి అండ్ ఉప్పెన కాకుండా ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా సినిమాకి అప్పుడు ఇంకేమైనా మ్యాచ్ అవుతాయా అనే ప్రాసెస్ లో ఏమైనా జరిగాయా అంటే హీరో పేరు ఆశీర్వాదం అండి దీంట్లో హీరో క్రిస్టియన్ అంటే ఆ కమ్యూనిటీలో నా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు ఆశీర్వాదం అని అందుకే ఆ పేరు పెట్టా టెన్త్ క్లాస్ నా క్లాస్మేట్ అంటే ఆశీర్వాదం అండి హాసి అనుకున్నానండి సుక్కు సార్ ఆర్యాల హాసి అనుకున్నా కానీ ఉప్పెన మించిన ఉప్పెన అంత సౌండింగ్ ఉంది సాలిడ్ కొడుతుంది ఉప్పెన అని ఫిక్స్ అయ్యమాట అంటే అమ్మాయి వైపు నుంచి చెప్తే ఉప్పెన అంత ప్రేమ అమ్మాయిది కాబట్టి అంటే ఈ సినిమా గర్ల్స్కి ఎక్కువ నచ్చుతుంది అండి అమ్మాయిలందరికీ అంటే ఒక అమ్మాయి ఎంత ప్రేమిస్తుంది ఒక అబ్బాయిని అంటే బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి వైపు నుంచి ఇంత ప్రేమ కథ ఎవరో రాయలేదేమో రాయలేదేమో అండి ఈ మధ్యకాలంలో అమ్మాయి వైపు నుంచి చాలా తక్కువ ఉంటాయి మహా అయితే అబ్బాయి ఎక్కువ ప్రేమించేసి అమ్మాయి వర్షన్లో చాలా రేర్ మహా అయితే అమ్మాయికి ప్రయారిటీ ఉండేవి కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సీన్స్ ని బట్టి సిచ్యువేషన్స్ ని బట్టి ఈ ట్రైలర్ లో చూస్తే కూడా నిజంగా అమ్మాయి ఎమోషన్స్ ఫీలింగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ స్టోరీ రాసుకునేటప్పుడు ఇది మనకి అంటే తనేదో ఒక లోయర్ కాస్ట్ లాగా లేకపోతే ఈ అమ్మాయి కొంచెం నార్మల్ ఒక ఎక్కువ పరువు అని ఫీల్ అయ్యే ఒక నాన్నగారికి పుట్టిన కూతురు లాగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ క్యారెక్టర్స్ మీకు ఎలా పుట్టాయి ఓకే ఉప్పెన స్టోరీ మీరు రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్స్ మీకు ఈ థాట్ అంటే మీ రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా చూసా లేకపోతే రియల్ ఇన్సిడెంట్స్ ఏం కదండి అంటే నేను శీశోర్ పక్కన ఉప్పాడ మాది ఉప్పాడ కొత్తపల్లి ఓకే దాని పక్కన పిఠాపురం కాకినాడ మీకు తెలిసే ఉంటుంది అక్కడ నుంచి వచ్చాను అంటే నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందండి సముద్రానికి మా స్కూల్లో ఒక 500 meters ఉంటుంది మా హౌస్ అయితే పైనుంచి వస్తే టెర్రస్ పైనుంచి సముద్రం కనిపిస్తుంది అండి అంటే అనుకున్నాండి ఎప్పుడు స్టోరీ చెప్పినా సరే అంటే స్టోరీ ఏదన్నా రాస్తే ఈ బ్యాక్డ్రాప్లో చెప్పాలా ఈ బ్యాక్డ్రాప్ రంగస్థలం సుక్కుసారి వేరే బ్యాక్డ్రాప్లో చెప్పారు మనం కూడా ఏదో కొత్త బ్యాక్డ్రాప్ చెప్పాలా సుక్కుసారి చెప్తారండి ఎవరే కథకి చాలా ఇంపార్టెంట్ రా బ్యాక్డ్రాప్ అనేది చెప్తాను అవును బ్యాక్డ్రాప్ చెప్పాలా అవును మనం పుట్టాం కదా ఈ ఏరియాలో నుంచి కథ ఇక్కడే మొదలు పెట్టచ్చు కదా అని అక్కడ బ్యాక్డ్రాప్లో చెప్పడం మొదలు ఓకే ఆ స్టోరీ మీ చిన్నప్పటి నుంచి జరిగిన స్టోరీ ఎక్కడ యూజ్ అయింది మీకు అప్పట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా లవ్ స్టోరీస్ అంటే అన్ని అంటే మా సుక్కు సార్ చెప్పినట్టు ఆర్య వన్ సైడ్ లవ్ కదండి ఇది బోత్ సైడ్ లవ్ మాట అంటే ఆర్య అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తూ ఉంటాడు మనం ఏంటంటే టూ సైడ్ లవ్ మాట అండి అమ్మాయి ప్రేమిస్తున్నట్టు కూడా మనమే ప్రేమించుకోవడం అంటే అలాగే అమ్మాయికి తెలియదండి మన లవ్ కానీ మనం చాలా మంది అమ్మాయిని లవ్ చేసి ఉంటాం అంటే మన నా లవ్ ఏదో అమ్మాయికి తెలియదు కానీ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు నేను ఫీల్ అయ్యి ఉంటాను బహుశా మీరు ఒక్కళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదు అప్పట్లో పర్లేదు ఈ వీడియో మీ ఇంటికి చాలా సేఫ్ అయ్యో మా వైఫ్ చూసిందండి చదవకూడేస్తుంది ఆ భయంతో చెప్పట్లేదు ఇప్పుడు అంటే ఆ భయం అయితే పర్లేదు కానీ మా పాప కూడా నాన్న ఏంటిది అంటది అప్పట్లో లవ్ స్టోరీ అమ్మా అని చెప్పచ్చు కదా అప్పట్లో అన్న ఉప్పుట్లో తిట్లు పడతాయి కదా.